సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్ చాలా మంది హీరోయిన్లు తమ స్క్రీన్ షో చూపించకుండా ఇండస్ట్రీలో రాణించాలి అనుకుంటారు కానీ అది అందరికీ సాధ్యం కాదు అలాంటి కోవలో అడుగుపెట్టిన కృతి శెట్టి నేడు స్క్రీన్ షోకు సై అంటుంది అన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఉప్పెన సినిమాతో తన పేరు కూడా ఉప్పెన్లా దూసుకుపోయింది అంతే వేగంగా తన కెరియర్ కూడా ఫాల్ డౌన్ అవడం మొదలైంది ఇక తప్పేదే లేదని బికినీకి రెడీ అయింది కానీ పారితోష్కో మాత్రం గట్టిగా డిమాండ్ చేస్తుందట కృతిశెట్టికి గడ్డుకాలం నడుస్తోంది మొన్నటి వరకు వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న కృతి రేసులో వెనకబడింది గత ఏడాది ఆమెకు కలిసి రాలేదు వరుసగా మూడు ఫ్లాప్స్ పడ్డాయి బంగారాజు చిత్రం తర్వాత నటించింది ది వారియర్ మాచార్యల నియోజకవర్గం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి పరాజయాన్ని పొందాయి దీంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారు దానికి తోడు శ్రీల నుంచి కృతికి గట్టి పోటీ ఎదురవుతోంది కృతిశెట్టి ఆఫర్స్ మొత్తం శ్రీల కొట్టేసినట్లుగా టాక్ వినపడుతోంది అలా అని కుర్తిశెట్టికి అవకాశం లాగలేదు ఆమె చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒక జంటగా కస్టడీ చిత్రం చేస్తున్నారు తన ఇమేజ్ కి భిన్నంగా ఓ సీరియస్ రోల్ చేస్తోంది కస్టడీ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది వెంకట ప్రభు దీనికి దర్శకుడు బంగారాజ్ తో హిట్ కాంబో అని నిరూపించుకునే ఈ జంట మరోసారి జతకడుతున్నారు అలాగే కుర్తిశెట్టికి కార్తిక్జ్ అంటగా ఓ చిత్రానికి సైన్ చేసినట్లుగా సమాచారం ఓ మలయాళ చిత్రంలో కృతిశెట్టి నటిస్తున్నారు తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చిందట అయితే ఇది గ్లామరస్ రూల్ అంటున్నారు గతంలో కుర్తిశెట్టి శృంగార సన్నివేశాల్లో నటించింది ఆమె కెరీర్ లో భారీ హిట్స్ గా ఉన్న శంగరాయ్ ఉపన్య చిత్రాల్లో ఆమె శృంగార సన్నివేశాల్లో నటించారు కానీ స్కిన్ షో అయితే చేయలేదు నిండైన బట్టల్లో పద్ధతిగా కనిపించారు అయితే నెక్స్ట్ మూవీలో ఆమె బికినీలో దర్శనమిచ్చే అవకాశం ఉందట నిర్మాతలు ఈ మేరకు చర్చలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది ఆ చిత్రంలో కుర్తిశెట్టి బికినీళ్లు దర్శనమిస్తారట అందుకు కుర్తిశెట్టికి డబుల్ రెమ్యూనేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారట నిర్మాతలు సాధారణంగా కృతి రెండు కోట్ల వరకు తీసుకుంటుంది బికనీ ధరించేందుకు సిద్ధమైతే కృతికి నాలుగు ఇచ్చేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారట ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది పరిస్థితులను బట్టి మారక తప్పదు స్ట్రగుల్ అవుతున్న కృతి ఈ ఆఫర్ను ఓకే చేసే అవకాశం ఉంది